చేసే ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి ఎంత దౌర్భాగ్యం పెట్టిందో మీకు తెలుసు. బుర్రలేని మనిషి ఒక మాటలో చెప్పాడు, పెద్ద కేతిగాడు, దొంగ, దోపిడీదాడు, పనికి మాలిన సన్నాసుడు, అటువంటి వాడు మనకు ముఖ్యమంత్రి అండి. మన కర్మకోల్ది ఏ నాలెడ్జ్ ఉందండి? ఒక దొంగను తీసి ముఖ్యమంత్రి చేసాం మనం. ఇవాళ రాష్ట్రాన్ని దోచుకున్నాడు, ఎక్కడ చూసిన దోపిడి, ఎసక దోపిడి, ఐరన్ దోపిడి, గ్రావెల్ దోపిడి, ఇవన్నీ దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సోదరులారా, మీకు తెలుసు బ్రాందీ షాపులు, మీరు టీ కొట్టుకెళ్ళి టీ తాగితే ఫోన్ పేమెంట్ చేస్తారా లేదా? ఫోన్ పే చేస్తారా లేదా? మరి బ్రాందీ షాపుకి వెళ్ళి ఫోన్ పే చేస్తున్నారండి మీరు? ఎందుకు చేయట్లేదండి? కారణం ఏంటండి? ఆ డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇంకో మోసం చేశాడు, ఎలక్షన్లో మాయ మాటలు చెప్పాడు, పెన్షన్ 3000 రూపాయలు అన్నాడు. మీరెవరో పట్టించుకోవట్లే, 3000 రూపాయలు ఇవ్వట్లే. ఆరో చంద్రబాబు నాయుడికి 3000 ఇస్తానంటే 3000 నేనే ఇస్తా అన్నాడు. వచ్చిన తర్వాత నుంచి ఒకసారి 3000 ఇచ్చాడు. మొదటి నుంచి కూడా మొదటి సంవత్సరం 250 రూపాయలు పెంచాడు, రెండవ సంవత్సరం 250 అన్నాడు, మూడవ సంవత్సరం మళ్ళీ 250 రూపాయలు పెంచాడు, నాలుగవ సంవత్సరం 250 రూపాయలు పెంచాడు. ఇలా పెంచడం వల్ల ఒక్కొక్క వ్యక్తికి 24750 రూపాయలు నష్టం బొక్క పెట్టాడు. మీకు అందరికి తెలిసే అవసరం తెలీదు. 25 లక్షలు ఇల్లు ఇస్తా అన్నాడు. ఎన్ని కట్టాడండి? ఇప్పటికి కనీసం 100 ఇల్లులు కూడా కట్టలేదు. దానికి 180000 రూపాయలు ఇస్తున్నానని చెప్తున్నాడు, అది పక్క మోసం. దాంట్లో 150000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, మిగతా 30000 రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం డబ్బులు ఇచ్చి ఈ పైసా కూడా ఇవ్వకుండా ఆ ఇల్లుకి రంగులు వేసుకుంటున్నాడు. ఈ ముఖానికి రంగులు వేసుకోమని నా కొడుకుని ఈవేళ ఎందరు చెప్తున్నారు? మనం చూస్తానండి, ఈవేళ మంత్రులు చూశారు, ఏ మంత్రికైనా ఆ సబ్జెక్ట్ తెలిసాయండి. ఏం చేశారా బాబు అంటే అనంతపురం ఎంపీ ఫ్యాన్ తిప్పుతాడు, ఇంకో మంత్రి ఏం చేశారు అంటే అది షర్ట్ తిప్పేస్తాడు, ఒక మంత్రి ఏమో అరగంట చాలు అంటాడు, ఒక మంత్రి గంట చాలు అంటాడు. ఏది అరగంట దేనికో, గంట దేనికో ఎవరికి అర్థం కాదు. ఇలాగైందండి ఇవాళ. మొన్న మొన్న ఇక్కడ తణుకు ఎమ్మెల్యే గారు పేరు ఉన్నారు, గుర్తురాని తణుకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి రైతులు పంట తడిసిపోయిందండి, మనం కాపాడమని వెళ్తే పంట తడిసిపోతే నేనేం చేస్తాను రా అన్నాడు. రైతులు కోపం వచ్చింది, మంత్రి గారికి కోపం వచ్చింది. ఓరి పప్పగా అన్నాడు, పప్ప అట పప్పరు పప్ప అంటాడు. పప్ప అంటే అర్థం నాకు తెలియదండి. మరి ఆ మంత్రి గారికి ఏం చేసి మళ్ళీ మన మనసులో లేఖలు అడిగారు, పప్ప అంటే అర్థం ఏంటంటే అని చెప్తాడు, చిన్ని నాన్న పిన్ని అట, బుజ్జికన్న బుజ్జికన్న అంట పప్ప అంటే. ఇటువంటి మంత్రులు మనకు దాపురించారండి. ఇంకా రోజా మేడం గారు ఉన్నారు, నాకు పెద్ద ఆయన చెప్పారు, అమ్మా రోజా గారు మీరు టూరిజం మంత్రి గారు కదా, మరి ఏ ప్రాజెక్ట్ ఎటు పెడతారమ్మంటే ఆవిడ ఇచ్చే సమాధానం, నా సొగసు చూడండి మావయ్య అంటది. అది కాదా, మళ్ళీ ఏ ప్రాజెక్ట్ పెట్టామంటే నా సొగసు చూడు మావయ్య అంటే ఏడు చూస్తామండి మనం. ఇటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది, మీరు అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మీ అందరికి మనం చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం, దానికి మీరందరూ సహకరించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తాను. అంచేత మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో పోరాడి నిద్రపోకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించి మన పిల్లల భవిష్యత్తుని కాపాడవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఈవేళ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు, ఈ సందర్భంలో మీ అందరూ కూడా తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేసి, నేను చూశాను ఎండనకుండా వచ్చి మరి కాపాడుకుంటూ వచ్చారు. మరి ఈవేళ మళ్ళీ దొంగోడు కానీ గెలిస్తే, ఇప్పటికే గెలిచాడు,
రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, మళ్ళీ దొంగడు కానీ గెలిస్తే మన కిడ్నీలు కూడా అమ్మేస్తాడండి, దాంట్లో అనుమానం లేదు అని చెప్పి బాగా ఆలోచించేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మీ ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడమని చెప్పి మరొక్కసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి.